సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి రాష్ట్ర మంత్రి తలసాని కుమారుడు సాయి కిరణ్ హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీలో ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి వెళ్లి హైదరాబాద్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ బాబా ఫసీయుద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో అంబర్పేట కానివ్వండి, ముషిరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఓన్లీ కేసీఆర్ గారి పరిపాలన బాగుంది. డెఫినెట్గా మన రాష్ట్రం నుంచి 16 పార్లమెంటు మెంబర్స్ పోతే రేపు భవిష్యత్తులో డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మరి భారీ ఎత్తున మనకు రెవెన్యూ వచ్చే విధంగా డెఫినెట్గా రాబు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 283 సీట్లతోనే కంఫర్టబుల్గా ఉండేవాళ్ళు, కాబట్టి ఏ ఒత్తిడికి వాళ్ళు లొంగలే. మనం అడిగింది మన స్టేట్ ఇంట్రెస్ట్ తప్ప వాళ్ళనేమో మెహర్బానీ చేయమని చెప్పలే. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ స్టేట్ నుంచి నడిపిస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.